ఏదైతే గత కొన్ని రోజులుగా గుడివేళ్ళలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని దెబ్బతీసే విధంగా డబ్బు పిచ్చి పట్టినటువంటి కొడాలి నాని వైసీపీ నాయకులు క్యాసినో కల్చర్ తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాల్ని కొడాలి నానికి చెందినటువంటి కే కన్వెన్షన్ లో చేయించారో దాని మీద తెలుగుదేశం పార్టీ ఎస్పీ గారికి కృష్ణా జిల్లా ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ గాని వీడియోల మీద గాని మేము చేసినటువంటి ఆరోపణల మీద నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న కొడాలి నాని చాలా ప్రెస్టేషన్ లో అక్కడ కేబినెట్ మీటింగ్ అవ్వగానే మరి కేబినెట్ మీటింగ్ లో ఏం జరిగిందో అంతర్గతంగా ప్రభుత్వ పరువు దిగజారిపోయిందని భయపడ్డారో ఇవన్నీ బయటకు వచ్చినాయని ఉలిక్కిపడ్డారో మరి అతను బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ దుర్భాషలాడుతూ అతను ఒక సవాల్ చేశాడు. తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి క్యాసినో జోద క్రీడలు అర్ధనగ్న నృత్యాలు నా కళ్యాణ మండపం కే కన్వెన్షన్ లో జరిగినట్టు కనుక రుజువు చేస్తే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అని చెప్పి నిరూపించండి దమ్ముంటే అని చెప్పి సవాల్ చేశాడు. ఓకే కొడాలి నాని, నీ సవాల్ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తా ఉంది, మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ కన్వెన్షన్లో గుడివాడలో కే కన్వెన్షన్లో క్యాసినో జోద శాలగా జోదం జరిగింది. అర్ధనగ్న ఆడవాళ్లతో పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఆడవాళ్ళని తీసుకొచ్చి నువ్వు అర్ధనగ్న నృత్యాలు చేయించి నువ్వు ఏదైతే చేశావో నీ కన్వెన్షన్లో జరిగింది అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిరూపించలేకపోతే రా నువ్వు రా, నువ్వు ఒక పెట్రోల్ డబ్బా తీసుకురా, నేను ఒక పెట్రోల్ డబ్బా తీసుకొస్తా, నిరూపిస్తే పెట్రోల్ డబ్బాతో నువ్వు తగలబెట్టుకో, నిరూపించలేకపోతే నేను తగలబెట్టుకుంటా. సిద్ధమా కొడాలి నాని? సిద్ధమా నువ్వు? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి నువ్వు రిప్లై. నిన్న నిజ నిర్ధారణ కమిటీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి వెళ్తా ఉంటే పోలీసు అనుమతితో మేము గుడివాడ వస్తే ప్రభుత్వం మొత్తం వణికిపోయింది. ప్రభుత్వం మొత్తం బెంబేలెత్తిపోయింది. ఎక్కడ ఈ మీడియా లోపలికి వెళ్తే మీడియాలో మొత్తం కూడా కొడాలి నాని బండారు, ఈ ప్రభుత్వ బండారు, క్యాసినో అర్ధనగ్న నృత్యాలు అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మాకమా ఒకవైపు అనుమతి ఇచ్చారు, రెండో వైపు వైసీపీ గుండాలను పెట్టి మమ్మల్ని అక్కడ రానియకుండా
ఎక్కడైతే అక్కడ క్యాసినో కార్యక్రమాలు జరిగినయో ఆ పరిసరాలకు కూడా మమ్మల్ని రానికుండా ఎందుకు అడ్డుకున్నారో అని అడుగుతా ఉన్నా నువ్వు సచ్చీలుడివైతే నీతివంతుడివైతే నీ కే కన్వెన్షన్ లో ఏమీ జరగకపోతే నీ కే కన్వెన్షన్ లో ఏమీ జరగనప్పుడు నువ్వే నీ మనిషి లేకపోతే నీకు అక్కడ వైసీపీ చొక్కాలేసుకొని పని చేస్తున్నటువంటి అధికారులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి ఇదిగోనండి కొడాలినాని మంత్రి గారి 2.5 ఎకరాల కళ్యాణ మండపం దీంట్లో ఎక్కడా జరగలేదండి అని చూపించొచ్చుగా నేను ఒక బోండా ఉమాగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గారికిట్లా నిన్న ఈ మాట ప్రజల తరపున అడుగుతా ఉన్నాం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది అన్ని టీవీ ఛానళ్లు ప్రముఖంగా చూపించని రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది వైసీపీ చేస్తున్నటువంటి నిర్వహకాలు ఇవా అని ఆశ్చర్యపోతే మేము దాని మీద పోలీస్ ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇస్తే దానికి నువ్వు ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నావు నువ్వు నిజంగా నీతివంతుడివైతే నీ కే కన్వెన్షన్ లో ఏమీ జరగకపోతే ఎందుకు మమ్మల్ని చూపించలేదని సూటిగా అడుగుతా ఉన్నావు దీని సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పకుండా ప్రస్టేషన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్నందర్నీ చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ తో సహా ఒక మాదిక సామాజిక వర్గ నాయకుడు వర్ల రామే గారు 70 సంవత్సరాలు ఆయనకి నీ తండ్రి వయసు ఉంటుంది ఆయన్ని పొకోడిగాడని ఏళ్ళని ఆళ్ళని ఈ విధంగా నువ్వు మమ్మల్నందరినీ దుర్భషలాడావు కానీ ఎందుకు నువ్వు నీ కే కన్వెన్షన్ లో జరిగినటువంటి కార్యక్రమాన్ని చూపించలేకపోయావు అక్కడ జరగలేదు అంటే పెట్రోల్ పోసుకొని నేను దగ్గర పెట్టుకుంటా జరిగింది ఈ క్యాసినోలని మీడియా అధికారులు గనుక కన్ఫర్మ్ చేస్తే నువ్వు తగలబెట్టుకోవద్దు ఎందుకంటే నీ చావు మేము కోరుకోము నువ్వు రాజీనామా చేయి చేసిన తప్పు ఒప్పుకో ఇవాళ మీ డిఐజీకి తెలుసు ఏం జరిగిందో అక్కడ మీ డీజీపీకి తెలుసు ఏం జరిగిందో మీ ముఖ్యమంత్రికి తెలుసు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్యాసినో అర్ధనగ్న నృత్యాలు అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి డాన్సులు ప్రాస్టిట్యూషన్ గ్యాంబ్లింగ్ రోలెట్ అన్ని జరిగినాయి అనే విషయం మీ పార్టీలో ప్రభుత్వంలో ప్రతి అధికారికి తెలిసినటువంటి అంశం నువ్వు దాన్ని మమ్మల్ని బూతులు తిడుతూ చంద్రబాబు నాయుడిని బూతులు తిడుతూ లోకేష్ని తిడుతూ వరలరామయ్యని తిడుతూ నువ్వు కప్పిపుచ్చలేవు నీ సవాల్ని మేము నువ్వు మీడియా సాక్షిగా ఇచ్చావు సవాల్ నువ్వు పారిపోలేవు ఇప్పుడు గుర్తుపెట్టుకో నాని పారిపోతానంటే చెప్పు అది కూడా చెప్పు పోని నీ సవాల్ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తా ఉంది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నావు ఎప్పుడు రమ్మంటావు ఏ అధికారులతో నీ ముఖ్యమంత్రిని అడుగు లేదంటే మీ డీజీపీని అడుగు నువ్వు ఒకళ్ళు పంపిస్తారా డిఐజీ ఒక్కడే లేదంటే డీజీపీ ఒక్కడే వస్తాడా లేదా ముగ్గురు వస్తారా ఎంతమంది అన్న 3-man కమిటీ అయ్యండి అఫీషియల్స్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళతో లేదంటే ఏ స్థాయి వాళ్ళతోనే వేసుకోండి మీ ఇష్టం ఒక మీడియాని అలౌ చేయండి నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది